మంచి పనులైనవి. ఇప్పుడే మా లక్ష్మారెడ్డి అనే చెప్పిండు, కరివేన ప్రాజెక్టు పూర్తయింది. కరివేన నుంచి కొడంగల్ కు కాలువ అవ్వడానికి టెండర్లు కూడా పిలిచినాం. గట్టిగా చేస్తే 3 నెలల పని 6 నెలల పని. కాలువ తవ్వితే 130,000 ఎకరాలకు ఈ కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు వస్తాయి. గా పని చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఆ టెండర్లు రద్దు చేసి ఇలా కాలయాపన చేస్తా ఉన్నారు. అయిపోయింది పని, 80 పైసల పని అయిపోయింది, ఇక 20 పైసల పని ఉండదు. కాలువ రప్పలు తవ్వితే ఏడాది లోపల ఈ కొడంగల్ కు కృష్ణా జలాలు తెచ్చేపెట్టే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయాలి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ సంగతి కూడా మీకు తెలుసు ఏమైందో, ఎన్ని మాటలు చెప్పింది ఎలక్షన్ల ముంగట. ఒకట 6 గ్యారంటీలు 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పిందా లేదా? ఊరూరికి ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వచ్చిందా లేదా? రాలే బాండ్ పేపర్, బాండ్ పేపర్లు, నోటరీ డాక్యుమెంట్లు. ఇంకా జనం నమ్ముతలేదని మొదటి సంతకం 6 గ్యారంటీల మీద అన్నారు. మరి 80 మొదటి సంతకం. ఇంకా అన్నారు అసెంబ్లీలో 6 గ్యారంటీల మీద చట్టబద్ధత చేస్తామన్నారు. ఏమైంది చట్టబద్ధత? అది కూడా జనం నమ్ముతలేదని. ఇది రాహుల్ గాంధీ మాట, ఇది ప్రియాంక గాంధీ మాట అని కూడా చెప్పారు. మీకు యాద ఉండాలి, ఇదే కోస్గీడ ప్రియాంక గాంధీ వచ్చింది ఒకసారి. వచ్చి ఏమన్నది, మా అక్క జనులకు కేసీఆర్ ఇచ్చే 100,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పింది. అనుకుందా మీకు చెప్పి ఇంకో మాట అన్నది, రేవంత్ రెడ్డి ఇవ్వకపోతే ఇచ్చే జిమ్మెదారు నాది అన్నది. ఏమైందమ్మా మరి ప్రియాంక గాంధీ? ఇప్పుడు లగ్గాల సీజన్ నడుస్తున్నది, మార్చిలో ఏప్రిల్లో ఫుల్ లగ్గాలైనవి. వచ్చినదే కొడంగల్ ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? మరి ఏ ముఖం పెట్టుకుందే కోట్లు అడుగుతారు. మాట చెప్పిన రేవంత్ రెడ్డి తప్పే, రేవంత్ రెడ్డి మాట తప్పితే నేనిస్తా నా జిమ్మెదారన్న ప్రియాంక గాంధీ గారి 80 నేను అడుగుతా ఉంటాను. ఇది మోసం కాదా? 6 గ్యారంటీలు నమ్మబలికి తిరిగి ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటేదాకా బోడమల్లప్ప. డబ్బల ఓట్లు పడంగానే ఎగబెట్టి చూస్తారా? ఒకసారి వీడియో చూపియాలా? రుణమాఫీ వీడియో పెట్టిపోయి ఒకసారి మా వాళ్ళకి యాద్ చేద్దాం. మళ్ళా సౌండ్ వచ్చు.